హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం బై గేమర్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి సో నేనైతే సో లెర్నర్స్ కోసం అయితే సో ఏ రేంజ్లో ఏ గన్ యూజ్ చేయాలని అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను గైస్. సో మీరు కొంచెం ప్లేయర్స్ అయ్యి ఉండి సో మీరు కొంచెం పాత ప్లేయర్స్ అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. సో మీకు ఈ వీడియో చూడడానికి అయితే బోర్ కొడుతుంది. సో నేను ఎందుకు అంత ధైర్యంగా స్కిప్ చేయమంటున్నానంటే సో ఈ వీడియో అయితే సో లెర్నర్స్ కోసమే చేశాను గైస్. సో వాళ్ళకైతే తెలీదు ఏ రేంజ్లో ఏ గన్ యూజ్ చేయాలనేది. సో ఏ రేంజ్కైనా సో 2 UMPలు పట్టుకుని ఉంటే వెళ్ళిపోతారు. సో అలాగే లేదంటే MP40లు పట్టుకుని వెళ్ళిపోతారు. సో అందుకే వాళ్ళకైతే ఏ రేంజ్కి ఏ గన్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. ఇంక ఎటువంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. సో ఓకే గైస్, నేను ఈ వీడియో చేయడానికి అయితే సో మెయిన్ రీజన్ వచ్చేసరికి సో ఫ్రీఫైర్ కొత్తగా ఆడే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తాను గైస్. సో మీరైతే సో చాలా పాత ప్లేయర్స్ అయితే సో ఈ వీడియోని అయితే స్పిక్ చేయండి గైస్. సో నేను ముందుగానే చెప్తున్నాను. సో ఎందుకంటే గైస్ ఈ వీడియో అయితే కొత్తగా వచ్చేవాళ్ళైతే సో లాంగ్ రేంజ్కి ఏ గన్ యూస్ చేయాలో తెలియదు. సో అలాగని షార్ట్ రేంజ్కి కూడా ఏ గన్ యూస్ చేయాలో తెలియదు. సో మొత్తం కలిపి ఒక 2 గన్స్ అయితే పట్టుకెళ్తూ ఉంటారు. సో ఏం లేదు గైస్, 2 UMPలు పట్టుకెళ్తారు. సో ఆ 2 గన్లు సో షార్ట్ రేంజ్కి లాంగ్ రేంజ్కి 2 అయితే ఉపయోగిస్తూ ఉంటారు. సో నేను వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే సో ఫస్ట్ అయితే M4A1 గైస్. సో మీరైతే దాంతో అయితే ఈజీగా అంటే ఈజీగా 1 టాప్స్ అయితే కొట్టగలరు. ఐ మీన్ హెడ్సెట్లు అయితే కొట్టగలరు గైస్. సో అలాగే ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే XM8 గైస్. సో మీకైతే బెస్ట్ గన్ వచ్చేసరికి నేనైతే XM8ని అయితే సజెస్ట్ చేస్తాను గైస్. సో అలాగే ఎక్కువ డ్యామేజ్ ఇచ్చి సో తొందరగా ఎనిమిని డిఫెక్ట్ చేయాలి, ఐ మీన్ తొందరగా చంపేయాలనుకుంటే సో ఎక్కడ ప్లే అవుతున్నాయి కదా గైస్ SPD గన్స్ అయితే సో యూస్ చేయండి గైస్. అలాగా సో వీటితో అయితే సో ఒక 2-3 బుల్లెట్లకి అయితే ఎనిమిది చచ్చిపోతూ ఉంటాడు గైస్. సో మీకైతే ఇంకా కొట్టేకల్ది అయితే సో సరదా అయితే అనిపిస్తుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే గైస్ సో కొత్తగా నేర్చుకుంటున్నారు కదా. సో మీకు అందుకే ఏ గన్ యూస్ చేయాలి, ఏ రేంజ్లో ఏ గన్ యూస్ చేయాలి తెలియదని అయితే చెప్తున్నాను గైస్. సో ఇప్పటి వరకు నేను చెప్పింది అయితే సో లాంగ్ రేంజ్లో అయితే ఆ గన్స్ అయితే ఉపయోగిస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి సో కొంచెం షార్ట్ రేంజ్ అండ్ అలాగే మిడ్ రేంజ్లో ఏ గన్స్ ఉపయోగించాలి అయితే చెప్తాను గైస్. ఇక్కడ UMP అలాగే MP5 MP40 అలాంటివి ఉన్నాయి కదా గైస్. MP40 వచ్చేసరికి సో మీకు అందరికీ తెలిసిందే సో MP40 ఎలా కొట్టాలనేది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సో అలాగే పాత ప్లేయర్స్కైనా సో MP40 వాల్యూ అనేది అయితే తెలుసు గైస్. మీరు MP40 అయితే ఈజీగా అయితే కొట్టగలరు. సో అలాగే వచ్చేసరికి UMP సో మీరు ఇది లాంగ్ రేంజ్కైనా కొంచెం పనిచేస్తుంది గైస్. సో చెప్పాను కదా సో మిడ్ రేంజ్కి పనిచేస్తుందని. సో మిడ్ రేంజ్కి అలాగే షార్ట్ రేంజ్ కూడా పనిచేస్తాయి సో ఈ SMG గన్స్ వచ్చేసరికి. సో మీరు చూడొచ్చు సో చాలామంది అంటే చాలామంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే MP40 లవర్స్ ఉంటారు గైస్. సో ఎందుకంటే MP40తో ఎనిమిని అయితే ఈజీగా డిఫెక్ట్ చేయగలరు. సో అందుకనే మీరు కొత్తగా ఫ్రీఫైర్ ఆడేవాళ్ళు అయితే సో ఈజీగా MP40కి అయితే లవర్ అయిపోతారు గైస్. నేను అందుకే చెప్తున్నాను. సో అలాగే వస్తారు గైస్ మీకు ఈ డబుల్ విక్టర్ కోసం కూడా తెలుసు. సో డబుల్ విక్టర్ తీసేస్తే ఎవరు ఉండదని. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సో ఇప్పుడైతే షార్ట్ రేంజ్ అయితే మాట్లాడుకుందాం గైస్. సో షార్ట్ రేంజ్లో ఎనిమిని డిఫెక్ట్ చేయాలంటే సో మనకు కావాల్సిన ఈ షార్ట్ గన్స్ గైస్ M1014 అలాగే SPAS12 అలాగే M1007 గైస్. సో తర్వాత వచ్చేసరికి MAG7. సో ఈ షార్ట్ గన్స్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా షార్ట్ రేంజ్లో అయితే కొట్టొచ్చు గైస్ వీటితో. సో షార్ట్ రేంజ్కి అయితే ఈ గన్స్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. సో కొంచెం లాంగ్ రేంజ్ కూడా తగులుతుంది గైస్ M1887. సో దీని వాల్యూ తెలిసిందే మీకోసం. సో ఫ్రీఫైర్లో డేంజరస్ గన్లు ఏమైనా ఉన్నాయంటే గైస్ ఇవే స్నైపర్స్ గైస్ AWM అలాగే కార్98 అలాగే M82B. సో వీటితో ఎనిమిది మీద ఏం చేసుకుంటున్నట్లయితే సో ఈజీగా అంటే ఈజీగా డిఫెక్ట్ అయిపోతాడు. సో 1-2 బుల్లెట్లకి అయితే ఎనిమి అయితే ఈజీగా చచ్చిపోతాడు. సో ఇవి కూడా వచ్చేసరికి లాంగ్ రేంజ్ గన్స్ గైస్. నేను లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే సో ఈ గన్స్ అయితే కొత్తగా వచ్చిన లెర్నర్స్ అయితే కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది గైస్. సో వీటితో అయితే ఇంకా ఈజీగా చంపేస్తారు. మీకు చంపేయగలది ఇంకా అయితే చాలా అంటే చాలా సరదా కనిపిస్తుంది. సో మీకు ఇవైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో లాంగ్ రేంజ్లో ఏ గన్ యూస్ చేయాలి అలాగే షార్ట్ రేంజ్లో ఏ గన్ యూస్ చేయాలనేది. సో నేను ఇంకా డీటెయిల్గా ఇంకా మంచి వీడియో అయితే చేస్తాను గైస్. సో ఈ వీడియోని అయితే సో మీకు నచ్చితే ఇంకా కింద కామెంట్లు అయితే చెప్పండి. సో అలాగే నేను పాత వీడియోస్లో వచ్చేసరికి షార్ట్ రేంజ్లలో కొట్టేయాలి అలాగే హెడ్సెట్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేశాను గైస్. ఆ వీడియోలు అయితే చూడండి. సో మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే సో నేను ఫుల్ మ్యాప్లో గేమ్ ప్లే ఆడుతూ సో మీకు ప్రతి గన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఆ వీడియో కావాలంటే సో మీరు తప్పకుండా నన్ను కామెంట్లో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను గైస్. సో ఏంటనేది మీరు కామెంట్ చేసి అడగడమే గైస్. మీకు నచ్చితే కన్ఫర్మ్గా నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకోసం అయితే తప్పకుండా చేస్తాను గైస్. మీరైతే నాకు కామెంట్లో అడగండి. సో నేను ఫుల్ మ్యాప్లో గేమ్ ప్లే ఆడుతూ సో ఏ గన్ ఎక్కడ యూస్ చేయాలనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.